కర్నూలు జిల్లా ఆదోని పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా అక్రమ కర్ణాటక మద్యం పట్టుకున్నట్లు ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. సుమారు వారి దగ్గర నుంచి 30 బాక్సులు అక్రమ కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సుమారు దీని విలువ 10 లక్షల వరకు ఉంటుందని వారి వద్ద నుండి 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనపరుచుకుని 10 మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నామని తెలిపారు. గ్యాడ్జెట్స్ ఇవన్నీ టోటల్ ఇవన్నీ కూడా కర్ణాటక మ్యానుఫ్యాక్చరింగ్ ఇందులో సుమారుగా దాదాపు 4 లక్షలు ఉంటుంది. మార్కెట్లో 10 లక్షలు వస్తుంది. సో వీళ్ళందరినీ అభినందిస్తున్నా. వీరిని కలుసుకోవాలంటున్నా సిబ్బందిని ఇట్లాగే, ఎందుకంటే మొన్న కూడా చాలా వరకు పట్టుకోగలిగారు. సో కొత్తగా ఎస్పీ గారు వచ్చిన తర్వాత సిద్ధార్థ ఐఏఎస్ మహేష్ గారు వాళ్ళ దగ్గరలో కూడా మాకు చాలా విషయాలు సూచించడం జరిగింది. అప్పులంతంగా చేయడం జరిగింది. దయచేసి వార్నింగ్ ఏంటంటే, ఎవరైతే అక్రమంగా మద్యం సారాయి మంట ఎవరు చేసినా కూడా 30
ఇన్స్పెక్షన్ చేయలేదు కొంచెం జాగ్రత్త పెట్టుకొని పద్ధతులు మార్చుకోమని చెప్పేస్తాం వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టు ముందు హాజరుపడుతుంది